ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ కాకన్న ముందు ఒక చిన్న డీల్. అదేంటంటే, ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీ లోపల మోటివేషన్ పుట్టకపోతే వీడియోకి డిస్లైక్ చేసి మరెప్పుడు ఈ ఛానల్ని చూడొద్దు. ఒకవేళ మోటివేట్ అయితే మాత్రం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్ అండ్ వెల్కమ్ టు 1% లిస్ట్ ఎపిసోడ్ నెంబర్ 1. ఒక వ్యక్తికి తన కంపెనీ అమ్మేయడంతో అతనికి అక్షరాల 1000 కోట్లు వచ్చాయి. అతను ఆ 1000 కోట్లను వేరే వేరే బిజినెసెస్ లో ఇన్వెస్ట్ చేసి అతను ఒక రెంట్ హౌస్ లో ఉన్నాడు. ఇలాంటి పనులు ఎవడో పిచ్చోడ చేస్తాడు కదా, వేరే వాళ్ళు ఇలాంటి వాళ్ళని పిచ్చోళ్ళని అంటారేమో, కానీ నేను మాత్రం ఓన్లీ 1% లిస్ట్ లో ఉండే లెజెండ్ అంటాను. ఆ లెజెండ్ మరెవరో కాదు, ద రియల్ లైఫ్ ఐరన్ మ్యాన్, రిస్క్ టేకర్ అండ్ ఇన్నోవేటర్ అండ్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయిన మై రియల్ లైఫ్ రోల్ మోడల్ ఎలాన్ మస్క్. అదే మిగతా 99% ఆఫ్ పీపుల్ అయితే ఇలా 1000 కోట్లు రాగానే ఆ 1000 కోట్లను కారు బంగ్లా లాంటివి కొనడంలోనే ఆ మనీ మొత్తాన్ని ఖర్చు చేస్తారు. కానీ ఓన్లీ 1% పీపుల్ మాత్రమే ఇలా ఆలోచిస్తారు. రెంట్ హౌస్ లో ఉండడానికి రెడీ అయిన ఈయన ఈ రోజు స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరాలింక్, ఓపెన్ ఏ, జిప్టు లాంటి ఇన్నోవేషనల్ కంపెనీకి సక్సెస్ఫుల్ సీఈఓ అండ్ ఫౌండర్ గా ఉన్నాడు. ఇతని టోటల్ నెట్వర్త్ ప్రెసెంట్ అక్షరాల 1,40,000 కోట్లు. ఇవన్నీ ఈయన ఆలోచన అనే డిసిషన్ మేకింగ్ వల్లనే పాసిబుల్ అయ్యాయి. అంటుంటారు కదా, అందరూ నడిచే గుంపులు ఎవడన్నా నడుస్తాడు, కానీ ఆ గుంపును దాటుకుని ఒంటరిగా నడవాలంటే ఇలాంటి పిచ్చితనం, ఇలాంటి మొండితనం ఉండాలి. ఇలాంటి స్టోరీయే ఇంకొక లెజెండ్ది. ఇతని లౌడ్ వాయిస్ వల్ల రేడియో నుంచి రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నీ వాయిస్ రేడియోకి సెట్ అవ్వదు, యూ కెనాట్ డూ ఇట్. ఇతను ఫిక్స్ అయ్యాడు, ఇంతకంటే గొప్ప స్థాయిలో ఉంటాను అని డిసైడ్ అవుతాడు. రేడియోలో రిజెక్ట్ అయిన ఈయన ప్రజెంట్ బాలీవుడ్ బాదుషాగా మారాడు. ఎస్, నేను చెప్తుంది అమితాబ్ బచ్చన్ గురించి. కానీ ఈ లెవెల్ అండ్ స్టేటస్ కూడా అంత ఈజీగా రాలేదు. ఈయనకి జంజీర్ మూవీ రాకన్నా ముందు 17 మూవీస్ అట్టర్ ఫ్లాప్ అండ్ డిజాస్టర్స్. బట్ ఈయన మిగతా 99% పీపుల్ లాగా ఆగిపోలేదు. ఎలా అయినా అనుకున్నది చేసే తీరాలి అని 1% పీపుల్ లాగా ఆలోచించి కన్సిస్టెన్సీగా ఉన్నాడు. 8th ఫిలిం జంజీర్, ఈ మూవీ బ్లాక్ బస్టర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హీ ఈజ్ లైక్ బాప్ ఆఫ్ బాలీవుడ్. ఇలాంటి లెజెండరీ స్టోరీయే మన విరాట్ కోహ్లీది కూడా. విరాట్ కోహ్లీకి క్రికెట్ మీద ఉన్న పిచ్చి ఈ రోజు ఆయనని కోట్ల మంది క్రికెట్ ఫ్యాన్స్ గుండెల్లో ఉండేలా చేసింది. అది 2006లో జరిగిన ఇన్సిడెంట్. విరాట్ కర్ణాటకలో రంజీ ఆడుతున్నాడు. ఫస్ట్ డే 40 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉన్నాడు. కానీ ఈవినింగ్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది వీళ్ళ నాన్నగారు చనిపోయారని. అందరూ ఏమనుకుంటున్నారంటే విరాట్ మ్యాచ్ ని వదిలేసి వెళ్లిపోతాడు. ఇంకొంతమంది ఇలా కూడా అనుకున్నారు, ఇప్పుడు విరాట్ ప్లేస్ లో నెక్స్ట్ ఎవరిని ఆడించాలి. కానీ విరాట్ ఆ మిగతా 99% పీపుల్ నుంచి కాదు, 1% నుంచి అని వారికి తెలియదు. ఇంటికి వెళ్లడం కాదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాట్ తీసుకుని అదే పిచ్ లో నిల్చున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా సెంచరీ చేసి తన టీమ్ ని గెలిపించి నాన్నగారి అంతిమ సంస్కారానికి వెళ్లాడు. ఆ రోజు 99% పీపుల్ లాగా ఆలోచించి ఉంటే ఈ రోజు కింగ్ కోహ్లీ లాగా ఉండేవాడు కాదేమో. ఈ రోజు కోట్లు విలువ చేసే లగ్జరీ లైఫ్ అండ్ స్టార్ స్టేటస్ ని లీడ్ చేస్తూ ఫ్యాన్స్ హార్ట్ బీట్ గా అయ్యాడంటే ఆ 1% లిస్ట్ లో వాడిలాగా డిసైడ్ అయ్యాడు కాబట్టి మాత్రమే. ఇలాంటి పిచ్చి వాళ్ళు, మొండి వాళ్ళు పర్సంటేజ్ లో కాదు నెంబర్స్ లో మాత్రమే ఉంటారు. ఇలాంటి ఇంకొక 1% లెజెండరీ స్టోరీ ద మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీది. వీళ్ళ వైఫ్ ని టైం కి హాస్పిటల్ తీసుకెళ్లకపోవడం వల్ల ఈమె భార్య చనిపోతుంది. ఎందుకంటే హాస్పిటల్ కి వెళ్లాలంటే మధ్యలో ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి. ఇప్పుడు చెప్పేది జస్ట్ స్టోరీ మాత్రమే కాదు, జస్ట్ ఇమాజిన్. అయిందేదో అయింది అని మిగతా 99% పీపుల్ లాగా ఆలోచించి ఉంటే వేరేలా ఉండేది. కానీ ఈయన 1% లిస్ట్ లెజెండ్ కదా, ఆ కొండ వల్లనే నా భార్య చనిపోయిందని కేవలం సుత్తిశానం తీసుకుని ఆ కొండను కూల్చేయడానికి వెళ్లాడు. నిజంగా జస్ట్ ఇమాజిన్, నో మిషన్స్. ఒకవేళ కొండని పగలగొట్టకపోయినా ఎవరు అడిగేవారు కాదు. బట్ ఇతను మొండిగా ఫిక్స్ అయ్యాడు, సుత్తిశానంతో కొండని పగలగొట్టడం స్టార్ట్ చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకదాటిగా 22 సంవత్సరాలు ఓన్లీ సుత్తిశానంతో చెక్కుతూ ఆ కొండని రెండుగా బద్దలు కొట్టి చూపించాడు. ఇది మొండితనం కాకపోతే ఇంకేంటి? ఇలాంటి పిచ్చి ఎప్పుడు పుడుతుందంటే 99% పీపుల్లా కాక 1% లిస్ట్ లో లెజెండ్ లా ఆలోచిస్తేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, 99% పీపుల్ వీకెండ్ ట్రిప్స్ ని ప్లాన్ చేస్తున్నప్పుడు ఓన్లీ 1% పీపుల్ తన ఎంపైర్ ని నిలబెట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు. 99% ఆఫ్ పీపుల్ ఒక మంచి జాబ్ చేయాలని జాబ్ వెతుక్కుంటుంటే ఓన్లీ 1% పీపుల్ మాత్రమే జాబ్ చేయడానికి కాదు, జాబ్స్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి 1% పీపుల్ మాత్రమే తర్వాత బిల్ గేట్స్, స్టీవ్ జాబ్స్ లాగా మారిపోతూ ఉంటారు. ఇలాంటి 1% పీపుల్ సక్సెస్ కోసం ఎప్పుడు ఆకలిగానే ఉంటారు. ఆ ఆకలి వారిని నిద్రపోనియదు, తిననివ్వదు. ఇలాంటి లెజెండ్స్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడరు, ఆల్వేస్ డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మార్నింగ్ 4 కు లేచి స్నానం చేయడమే చిరాగ్గా 99% పీపుల్ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఓన్లీ 1% పీపుల్ మాత్రమే గోల్డ్ మెడల్ కోసం మార్నింగ్ 4 కి లేచి చల్లటి నీళ్ళలో హార్డ్ స్విమ్మింగ్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆఖరికి 99% ఆఫ్ పీపుల్ వస్తుంటారు, పోతూ ఉంటారు. బట్ 1% పీపుల్ మాత్రం ఒక రికార్డ్ ని క్రియేట్ చేసి చరిత్ర ఉన్నన్ని రోజులు ఈ భూమి మీదనే ఉంటారు. ఈ లెజెండ్స్ క్రియేట్ చేసిన రికార్డ్స్ ని ఈ 99% పీపుల్ వారి తరం, వారి తర్వాతి తరం వాళ్ళు కూడా
పాఠాలుగా చదువుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ 1% లిస్ట్ లో లెజెండ్స్ కి ఉండే మెయిన్ క్వాలిటీ శాంతంగా నార్మల్ గా ఏ రోజు కూడా ఉండలేరు. క్లియర్ గోల్ ని సెట్ చేసుకుని హార్డ్ వర్కౌట్ చేస్తూనే ఉంటారు. ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు, మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు ట్రై చేస్తారంటే అనుకున్న లక్ష్యం చేరే వరకు. కావాలంటే హిస్టరీ ఓపెన్ చేసి చూడండి, 1000 సార్లు ఫెయిల్ అయ్యాక కూడా మళ్ళీ ట్రై చేసేవాడు ఉంటాడా? ఎస్, ఉంటాడు. వీరికి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, బట్ రిజల్ట్ ఈజ్ మెయిన్ ఎజెండా. 1000 సార్లు ఫెయిల్ అయ్యాను అని 99% పీపుల్ లాగా ఆలోచించి ఉంటే ఈ రోజు ఈ ప్రపంచం చీకట్లోనే ఉండేదేమో. కానీ 1% కేటగిరీ కాబట్టి 1000 సార్లు ఫెయిల్ అయినా కూడా ఇంకొకసారి ట్రై చేద్దామనే ఆలోచన ఈ ప్రపంచాన్ని వెలిగించింది. ఎస్, నేను చెప్తుంది థామస్ అల్వా ఎడిసన్ గురించి. ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ చెప్పిన ప్రామిస్ గుర్తుంది కదా, 99% పీపుల్ లాగా ఇలాంటి వీడియోస్ తో మనకేమవుద్ది అనుకుని లైట్ తీసుకుంటారో, లేక ఇలాంటి కొన్ని 100 స్టోరీస్ వినాలి, వారిలాగా తయారవ్వాలి అని, 1% లిస్ట్ లో జాయిన్ అవ్వాలి అని సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీ ఇష్టం. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైఫ్ లో కనబడను. ఒకవేళ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు. కరెక్ట్ గా కొన్ని రోజుల్లో మీ వే ఆఫ్ థింకింగ్ ని నేను మార్చి చూపిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. ఇంత చెప్పినా కూడా నాకు రిజల్ట్ ఏ విధంగా ఉన్నా కూడా ఐ విల్ నెవర్ స్టాప్ టు మోటివేట్. నేను ఇలాంటి లెజెండ్స్ గురించి సక్సెస్ఫుల్ స్టోరీస్ అండ్ మనీ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ గురించి నేను చదివిన సైకాలజీని బేస్ చేసుకుని వీడియోస్ చేస్తూనే ఉంటాను. మరో మెరాకిల్ వీడియో తోటి మీ ముందుకు వస్తాను. వెయిట్ ఫర్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.